22 కోట్ల రూపాయలని ఇవాల్ అదనంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. మొత్తం టోటల్ గా 55 వేల కోట్ల రూపాయలు అంచనా వేస్తే ఇప్పుడు చూస్తే 57 కోట్లు అయింది. ఎవరికి ఇచ్చిన టీసా డబ్బు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే అధ్యక్ష ప్రోటోకాల్ ప్రకారం చేయకోకుండా తొందరగా మనం డయాఫ్రమ్ వాళ్ళు వేసేసాం, దానిలో కమిషన్ తీసేసుకున్నాం. అదేవిధంగా మళ్ళా కాఫర్ డ్యామ్ను మొదలెట్టాం, దానిలో 40 గవళ్ళకి బిల్లు కొట్టాం. వేరు కాఫర్ డ్యామ్ను మొదలెట్టాం, దానిలో 40 గవళ్ళకి బిల్లు కొట్టాం. ఇట్లా బిల్లు కొట్టామనే ఆలోచనే తప్ప, మోడీ గారు చెప్పినట్టుగా ఏటీఎం లాగా ఉపయోగించుకున్నామే తప్ప, ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం దీన్ని పూర్తి చేశాము అనేటువంటి భావన లేకోకుండా సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఇది మా మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి, నాకు అన్ని తెలుసని చెప్పేటటువంటి వ్యక్తి, ఇంత చిన్న తప్పిదాన్ని డబ్బులకు ఆశపడి బిల్లులకు ఆశపడి 40 గవళ్ళకి లేదా మరో పుట్ట సుధాకర్ యాదవ్ గారికి డబ్బులు ఇవ్వడం కోసం వారి దగ్గర తీసుకోవడం కోసం ఇంత ఘాతుకానికి పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు క్షమించాలా, జాతి క్షమించాలా ఆలోచించవలసిందిగా మీ ద్వారా ప్రజానీకాన్ని అడుగుతున్నా అధ్యక్ష. కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసేసి నాకు చెప్పారు చాలా మంది, అనేక సందర్భాలు చెప్పాం. గేట్లు పూర్తి కాకుండా వెళ్ళి భయం చేశారు. మేము భయం చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష, మాకు భయం చేయాల్సిన కర్మ లేదు అధ్యక్ష, పూర్తి చేయాలనే తపన అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ జలయజ్ఞంలో దీన్ని పూర్తి చేయాలనే తాపత్రయంతో మేము నడుస్తున్నాం తప్ప, మాకు రాజశేఖర రెడ్డి గారు కనపడతాడు అక్కడికి వెళ్తే. ఇందాక 120 అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెట్టినా పెట్టకపోయినా, ఆ స్పిల్వే చూసినా, ఆ నదీ ప్రవాహాన్ని చూసినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మాకు స్మృతికి వస్తారు తప్ప ఎవరు రారని మనం చేస్తున్నాం. అంత ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఇవాళ ఇంత నష్టాన్ని మీరు చేశారే, దీనికి బాధ్యులు ఎవరైనా అడుగుతా ఉన్నా. ఇవాళ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడికి వెళ్ళినా పోలవరం పోలవరం అంటాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు.